ఈరోజు రాష్ట్రంలో ఏ మూలకు పోయినా ఎవరిని అడిగినా మళ్ళీ వచ్చే గవర్నమెంట్ ఏది అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ అంటారు దీంట్లో ఎవరికి అనుమానం లేదు ఎవరు ఎన్ని ట్రిక్కులు కొట్టినా హ్యాట్రిక్ మాత్రం కేసీఆర్ ది బీఆర్ఎస్ ది ఇందులో ఎవరికి అనుమానం లేదు నువ్వు ఆదిలాబాద్ పోయి అడుగు మహబూబ్ నగర్ కన్నా పోయి అడుగు లేదు ఖమ్మం జిల్లా కన్నా పోయి అడుగు ఇటు మెదక్ జిల్లాకు వచ్చి అడుగు మళ్ళా ఎవరు గెలుస్తారా ఈ రాష్ట్రంలో అంటే కేసీఆర్ గెలుస్తాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది అంటారు ఇందులో ఎవరికైనా అనుమానం ఉందా ఎవరికి అనుమానం లేదు ఎందుకంటే కేసీఆర్ అనే నాయకుడు ఆయన ఎన్నో గొప్ప విజయాలు సాధించాడు కానే కాదన్న తెలంగాణను తెచ్చిపెట్టిండు ఇలా 24 గంటల కరెంట్ అసలు సాధ్యమే కాదంటే ఇచ్చి చూపించిండు రైతు బంధు లాంటి దేశమే అబ్బురపడే పథకాన్ని తెచ్చి చూపించిండు కలలో కూడా ఊహించని రైతు భీమాను తీసుకొచ్చిండు ఇవాల ఇచ్చిన అనేక కార్యక్రమాలు మనకు 2000 పెన్షన్ చేస్తా అంటే 2000 పెన్షన్ ఇచ్చిండు రైతు బంధును 4000కి 5000 చేస్తా అంటే ఇచ్చి చూపించిండు ప్రతి ఇంటికి నల్లా పెట్టి మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇస్తా అంటే ఇచ్చి చూపించిండు కేసీఆర్ ఇట్లా అనేక కార్యక్రమాలు చెప్పిన ప్రతి మాటను కూడా ఇయల కేసీఆర్ నిలబెట్టుకున్నాడు ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మనం అనుకున్నాం ఆ నాగర్ కర్నూలుకు మెడికల్ కాలేజ్ వస్తుందని కలలోనన్న గన్నమా 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా రాలేదు కానీ ఇవాళ 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఒక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వచ్చినాయి అంటే మన పిల్లలకు విద్య వైద్యాన్ని అందించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఇదే కల్వకుర్తి ప్రాజెక్టు కాంగ్రెస్ వాళ్ళు కొబ్బరికాయ కొట్టే తెలుగుదేశం వాళ్ళు మొక్కలు నాటిండ్రు తెలుగుదేశం వాళ్ళు కొబ్బరికాయలు కొట్టే ఆ శిలా ఫలకాల ద్వారా కాంగ్రెస్ వాళ్ళు మొక్కలు నాటిండ్రు కానీ నీళ్లు మాత్రం రాలే ఇలా కల్వకుర్తిని పూర్తి చేసి 3.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని ఇలా ఆ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు అంటే మీరు ఆలోచించండి దయచేసి ఇవాళ కల్వకుర్తి ప్రాంతం అభివృద్ధి అనేది జరిగిందంటే కల్వకుర్తి ప్రాంత అభివృద్ధికి ఒకే ఒక్క కేసీఆర్తోనే అయింది తప్ప గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాలే ఇలా ఈ నాయకుడు గతంలో కాంగ్రెస్ లో కూడా మంత్రిగానే ఉండే మరి ఆ రోజు జరిగినాయా పనులు కనీసం తాగడానికి నీళ్లు వచ్చినాయా ఒక ఊరికి రోడ్డు వచ్చిందా ఒక ఊర్లో ఎక్కడన్నా ఒక మంచి అభివృద్ధి జరిగిందా ఇలా 100 పడకల ఆసుపత్రి వచ్చిందంటే కేసీఆర్ వల్లనే వచ్చింది మన కల్వకుర్తికి ఇలా అనేక కార్యక్రమాలు అంతెందుకు ఆ శ్రీశైలం ముంపు బాధితుల జీవో కూడా హర్షవర్ధన్ రెడ్డి గారు పట్టుబట్టి మొన్న 95 మందికి ఉద్యోగాలు ఇప్పించింది ఇట్లా ఎన్నో కార్యక్రమాలు మన బీఆర్ఎస్ వల్ల జరిగినాయి